హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లాక్ షుగర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఒక స్పెషాలిటీ ఉంది. అది ఏంటంటే మా డైరెక్టర్ ప్రసాద్ ఇందులో ఇన్వాల్వ్మెంట్ లేదు. మేమే స్టోర్ రాసుకున్నాం, మేమే చేసాం. ఇగో కెమెరామెన్ మా శ్రీకాంత్, గద్దల శ్రీకాంత్. డైరెక్షన్ రత్నం హర్షిత్ నవకో అడియోడు. ఫ్రెండ్స్, ఈ స్టోర్ అనేది మేమే రాసుకున్నాం, మేమే చేసాము. ఎలా ఉందో చూసిన తర్వాత చెప్పండి. శ్రీకాంత్ చెప్పు. మా డైరెక్టర్ సార్ పెద్ద స్టోరీ రాస్తాడు, అందుకే కొంచెం బిజీ ఉన్నాడు. ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. అంతే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు తోముడు అవసరమా? మొన్న 2 రోజులు అవుతుంది కదా తోమి. ఏ మంచిగా ఉంది, కిలిచుకుంటే అయిపోతుంది. ఇప్పుడే లేచినా పళ్ళు తోమదాం అంటే పళ్ళ పుల్ల గురించి చూస్తున్నా. అల్లనేడు చెట్టుకు 50 పుల్లలు ఎప్పించి కట్టానేరా. నా తెలువ నీ సంగతి, 4-5 రోజులు ఒకసారి బిర్స్ ఎత్తావు. నిజంగానే పేస్ట్ అయిపోయిందిరా. నీ దగ్గర పేస్ట్ లేకుండా ఎత్తుదారా? నీ ఏమో పొద్దున్న దాకా మాతో ఉండాలి. ఆ గబ్బు వాసన సచ్చుడైతుంది. తెచ్చుకోపో బ్రష్. అబ్బా దొరికిందిరా పేస్ట్. ఎట్లా 4-5 రోజులు తోమాక? 4-5 రోజులు ఇవాళనే పెట్టేసుకుంటే. పెట్టుకోరా తప్పటిగా, మొత్తం పెట్టుకో. ఎట్లా నువ్వు 2 రోజులు మళ్ళీ తోమగా పెట్టి తోమ మొత్తం. నీ అమ్మ ఏదో గిద్ద పెట్టుకున్నాడు పేస్ట్ ఇస్తే మొత్తం తోముతాడు. అదే కాకపోతే ఇంట్లో పాలు పెట్టుకుంటే పాల బొక్క ఎందుకు? అక్కడికి పోతే రవి గడో వర్షిత గడో పుక్కడికి చాయ్ పోతారు. తాగేసేద్దాం పుక్కడికి చాయ్. ఒబ్బని అమ్మ ఈ చాయ్ తాగుతాం. పుక్కడికి చాయ్ వచ్చింది. అరే రవి, ఏం తాగుతున్నావురా? పీనాయిల్ తాగుతానరా? అదేనా మంచిది, కొంచెం బుక్కెడ అంతా పోయరాదురా. మా ఇంట్లో చాయ్ చేయలేదురా బుక్కడంతా పోయి. నీ ముఖానికి మీ ఇంట్లో ఎప్పుడు చాయ్ ఏం చేయాలి? మా ఇంట్లో తాగుతావు లేదా వరుస కాని వాళ్ళ ఇంట్లో తాగుతావు? ఏ బుక్కడంతా వేయపోరా. సరే ఉండావు. తీసుకోరా. మెల్లగా రాదురా. చాయ్ గమ్మతుందిరా తీయగా. ఎవరు పెట్టినరా? నువ్వు పెట్టినా? మీ అమ్మ పెట్టిందిరా? నేనే పెట్టినా. అబ్బా అందుకే రా, కమ్మగా ఉంది చాయ్. ఉక్కి వెనక వచ్చింది యార, అట్లనే ఉంటుంది. అబ్బాయి అమ్మ చాయ్ కూడా అయిపోయింది. ఇందు ఉంది కదా రవి గాంధీ, కొంచెం కోసుకుందాం. అమ్మగందిరా చాయ్. చాయ్రా సగమే ఉన్నది, తాగినావా? అరే ఇంతకుముందు పిల్లి వచ్చిందిరా, పిల్లి తాగినట్టుంది. పిల్లి పాలు తాగుతుంది అని చాయ్ అవుతుందా? అరే కాకి వచ్చిందిరా ఇంతకుముందు, కాకి తాగినట్టున్నది. అవురా, కాకి అద్దాలు పెట్టుకున్నాయా? ఆకలి అవుతుంది. తిందామంటే ఇంట్లో అన్నం లేదు. బియ్యం పెట్టుకుందామంటే బియ్యం బొక్క ఎందుకు? అటు పోతే వర్షగాడో రవిగాడో అయితే అన్నం వండి ఉంటాడు, అక్కడికి పోయి తినేసి వద్దాం మంచిగా. ఏమరా మీ అమ్మ అన్నం వండలేదు? అప్పాలు తింటాను. అప్పాలు ఉన్నాయని అన్నం అనుకోలే. అవునా? ఇటు పెట్టున్నా, నాకు కూడా కొన్ని ఇవ్వండి. అరే నువ్వు కరెక్ట్ తినే టైంకి ఎట్లా వస్తావురా? అంటే నేను తిండి పోతాను లాగా అనుకుంటున్నా రా. ఏదో మీరు నేను వచ్చిన టైం మీరు తింటుండే.
అంటే కొంచెం మెల్లగా తిను రాజు, ఇట్టి గిట్టి దాకా తత్తావు. ఇక ఉన్నాయి మీరే గారా, ఎవరి దాకుతుంది? ఏమైందిరా కడుపు వరకు? దొడ్డికి వస్తుందిరా అత్త. ఎందుకురా నేను చెప్పిన అప్పటికైనా మెల్లగా తిన్నరా అంటే నువ్వు వింటావా? బాగా వస్తుందిరా, పోయి వస్తాను నేను. ఏ ఆగు, ఎటు పోతావు? తిను. అరే ఆగురా, బాగా వస్తుంది. ఏ పోనీరా, అటు మళ్ళీ ఇన్నే వేటాడు. పోయినా మంచిదే, ఈ మొత్తం తినేపోవాలి నువ్వు ఇప్పుడు. అరే ప్రపంచం స్తంభించిపోయినా అదే ఆగేదిరా, పోతున్నా. ఆగురా పని చెప్తా, దొడ్డి పోకుండా తినిపోరా. అరే ప్లీజ్ రా, బాగా వస్తుందిరా, దొడ్డికి వస్తుందిరా. అరే వాళ్ళు అత్తాలరా. అరే ఇడు మా మామలాగానే ఉన్నాడే మామా. అల్లుడు అల్లుడు అంత మంచిదేనా నా మామ? కొట్టి అల్లుడు అంత సూపర్ అల్లుడు. నువ్వేంది అప్పుడు వచ్చినప్పుడు గింతే ఉన్నావు, ఇప్పుడు గింతే ఉన్నావు. పెరిగేదానే పెరుగుతానని మామా నేను. అదేంది అల్లుడు, పెరగద్దని పెరగకపోవడం? పెరుగుతా అన్ని సైజులు పెరుగుతాయి మామ. షర్ట్ సైజు, ప్యాంట్ సైజు, చెప్పుల సైజు అన్నం కూడా ఎక్కువ తినాలి మామ, అందుకే పెరుగుతలేను మామ. నువ్వు కూడా మీ అయ్య లెక్కనే అల్లుడు, సేమ్, ఏం మారలే. సరే కానీ అమ్మడు పోయిందిరా. అమ్మ కైకిలి పోయింది మామ, కూర్చో నీళ్ళు అయితే తీసుకొస్తావు మామ. నువ్వేం మారావు. ఆగురా, మీ మామ ఎండల పడ తగ్గి నీళ్ళు ఇస్తావారా, ఇజ్జది పోతుంది. చల్ తమ్సాబ్ దేపో. పై సెల్లురా, నీ ముఖానికి ఎన్నడున్నాయిరా, ఇగో నేను పిత్తబాటు. మీ అమ్మ నేను అడుక్కుంటా, పోయి తమ్సాబ్ దేపో. తక్కడ రాపో. మావా తమ్సాబ్ తీసుకో తాగు. అరే తమ్సాబ్ దే బాటిల్ దేరా, నువ్వు 100 రూపాయలు ఇస్తే ఈ గిలాసులు తెచ్చినవేంద్రా. ఇప్పుడు తమ్సాబ్ తీసుకురామని 100 రూపాయలు ఇచ్చిండు. నేను ఎలాగో తాగా, వాళ్ళిద్దరు ఎలాగో తాగారు. అక్కడ ఉన్నది మా అమ్మ ఒక్కడు. మా అమ్మకు 100 రూపాయలు బొక్క అవసరమా? 20 రూపాయలది తీసుకొస్తా, 20 రూపాయలది ఎక్కువ అవుతుంది మా అమ్మకి. అన్న ఒకటి 20 రూపాయలది తమ్సాబ్ ఇయ్య. 20 రూపాయలు తమ్సాబ్ లేవే, అయిపోయినాయి. స్ప్రైట్ ఇయ్య 20 రూపాయలది. ఏం లేవు, అన్నీ అయిపోయినాయి, 100 రూపాయలదే ఉన్నది. అరే ఏం చేయాలి. సరే 20 రూపాయల మంది గ్లాసులో కొంచెం పోసియ. ఏమన్నావు? 20 రూపాయల మంది గ్లాసులో కొంచెం పోసియ. అట్లా వస్తారు ఎవరన్నా 20 రూపాయల మంది? గ్లాసులో కొంచెం పోసియరా. అదే మాతోండే మాట్లాడతానవా? ఏ ఎందుకు ఇయ్యరన్నా, కొంచెం ఇయ్య రాదు. పప్పులు ఇస్తారు, నూనె ఇస్తారు, అన్నీ ఇస్తారు ఇక. కొంచెం థమ్సప్ ఇవ్వడానికి ఏమవుతుంది అన్న? మొన్న ఓపెన్ చేసింది ఉన్నది. సరే ఇద్దాం, 20 రూపాయలు అయితే అత్తయ్యా. సాగు, సరే ఆగు, ఇస్తానా. తీసుకో ఇగో. అంతేరా, ఇక నువ్వు మారవురా. అరే నవీన్, ఏమైంది ఇంకా రెడీ అయ్యాలి, సినిమాకి టైం అయిందని. మీరు వెళ్ళండిరా, నాకు కొంచెం పని ఉంది, చూసుకొని వస్తా. సరే నీ ఇష్టం మరి. సరేరా మరి. సరేరా వస్తా. అరే నిజం మంచిగా ఉన్నాయి కదా ఫైట్ సీన్లు, అదే సీన్ మస్తు ఉన్నాయి సినిమా. సూపర్. అగో ఈ నవీన్ గడు ఎందుకు రాలే సినిమాకు, అడుగుదాంపా. అరే సినిమాకి ఎందుకు రాలే, రాత అన్నావు కదా. బండిలో 100 పెట్రోల్ ఉన్నది. అరే నాకంటే పెద్ద పిసినారా ఉన్నట్టున్నారా, బండిలో 100 పెట్రోల్ ఉన్నది అంటున్నాడు. ఇట్లయితే వర్కౌట్ కాదు, ఇక నడుచుకుంటా పోతా గమ్మున. ఏందిరా లిఫ్ట్ అడిగి లిఫ్ట్ ఇవ్వడు ఇవ్వకుంటే సోమగుణం 5 కిలోమీటర్లు నడుచుకుంటావే, మళ్ళా చిన్నవా? ఎందుకురా ఇంత పిసినారుతానం నీకు? ఆ ప్రసాద్ బాబాయ్,
అవునా? ఏ సరే అత్తం, ఏ తప్పకుండా అత్తం, ఏ మరీ ఫోన్ చేసినావు. సరే అరే, సాయంత్రం ప్రసాద్ ఫంక్షన్ ఉన్నదట, పోదాం. ప్రసాదా? ఆయన ఎప్పుడు పెద్ద మనిషి అయినరా? పెద్ద మనిషి కాదురా, వాళ్ళ ఇంటికి కూడా 5 ఏదో ఫంక్షన్ ఉన్నదట, పెద్దవారే వేస్తానులట, రమ్మన్నాడు ఫోన్ చేసి. సరే పోదాంరా. పోదాం పోదాం. అరే వర్షి, నాకు కొద్దిగా పని ఉన్నాయి, మనం పోయేద్దాం. అంటే నీకు 5 ఫోన్ చేస్తా, నువ్వు రెడీగా ఉండు. సరే రా, తప్పకుండా ఫోన్ చేయమ్మా, అసలు నా దగ్గర బ్యాలెన్స్ కూడా లేదు మరి. సరే. మా టైం 6 వీళ్ళు 4 వస్తున్నారు, ఇంకా రాలేదు, ఆకలి బాగా అవుతుంది. ఏం చేయాలో ఏమో. అరే వీడు వన్నట్టున్నాడు కారా. రే అరే రే అరే లేరా, అరే లేరా, అరే 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 ఇల్లు ఎత్తలేరు, కొన్ని ఇల్లే పోరా. అరే అరే అంటకం నేరా. అరే ఏమైందిరా? ఫంక్షన్ స్టార్ట్ అయిందా రా? ఏ అవ్వ ఫంక్షన్ మీద మన్నవాడా, ముందు ఏపు గిట్లా వండుకున్నావు, ఏమైంది? లేపుతా లేపుతావు. ఫంక్షన్ అయ్యేసరికి మార్నింగ్ నుండి ఏం తినలేరా, కళ్ళు తిరిగి కింద పడిపోయినా. అరే నువ్వు నిజంగా పిసినారు అని ప్రూవ్ చేసుకున్నావురా. ఆ ప్రసాద్ కానీ మేకనే అడగని ఇచ్చిండు, ఆ మొత్తం ఫంక్షన్ క్యాన్సిల్ అయిపోయింది. ఫంక్షన్ క్యాన్సిల్ అయిందా? అరే హాస్పిటల్ వద్దురా, పైసలు లేవురా, ఇంక నిమ్మకాయ నీళ్ళు ఉంటే తీసుకురా తాగుతా. గంగరగల్ మా గల్.